మనం చూసుకున్నట్లయితే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రంలోనే కాదు, అంటే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశం మొత్తం కూడా కొంత ప్రభావం పడిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో కాంగ్రెస్ గెలిచిన తర్వాత రాజకీయ పరిణామాలు కూడా పూర్తిగా మారిపోయిన పరిస్థితి మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. సో ఈ క్రమంలోనే పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో అయితే నేతలు ఎవరైతే ఉన్నారో చాలామంది అయితే రూట్ మార్చేశారు. వాళ్ళు నిన్నటి వరకు అయితే కమలం వైపు చూశారు, సో కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళు హస్తం వైపు క్యూ కడుతున్న పరిస్థితి నెలకొందా ఉంది. ఎందుకు అలా హస్తం వైపు వాళ్ళు క్యూ కడుతూ ఉన్నారు అంటే వారు ఘర్వాపసి కానీ లేదంటే రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కానీ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. కొంతమంది అయితే ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్తున్నారు, కొంతమంది అవ్వలేదు అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఏది ఏమైనా కానీ హస్తం నేతలు జోష్ అయితే హస్తం ఊపందుకుందంటే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఈ క్రమంలోనే బీజేపీ ఒక నేత మార్పుతో మారిన రాజకీయాలు కూడా పూర్తిగా మారినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. బీజేపీ శ్రేణులు అయితే ఆసక్తిగా దిక్కులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీద పూర్తి అప్డేట్స్ మా బ్యూరో కృష్ణమూర్తి అందిస్తాడు. కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అన్న విషయం ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నాను. నిన్నటి వరకు బీజేపీ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయము, బీజేపీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి, చాలామంది చేరుతారు, ఈ నేత చేరుతారు, ఆ నేత చేరుతారు, రేపు మాపు ఎల్లుండి అంటూ కొంత కమలం పార్టీ నేతలు కొంత హడావిడి చేశారు. మేమే ప్రత్యామ్నాయం అధికార బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టారంటే మేమే ప్రత్యామ్నాయం, మాకే ప్రజల మద్దతు ఉంది, మేమే అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు. కానీ ఆలాసడంగా బీజేపీలో వచ్చేటువంటి మార్పులు, అధ్యక్షుని మార్చడము, కొంత పార్టీలో కొంత గందరగోళం నెలకొనడము, నేతల మధ్య వైషమ్య విభేదాలు కొంత బహిర్గతం కావడంతో ఒక్కసారిగా పరిస్థితి ఆలాప్సనంగా మారిపోయింది. యూటర్న్ తీసుకున్నారు అంటే కమలం పార్టీ వైపు చేరేందుకు, కమలం పార్టీలో చేరేందుకు ఎవరైతే కొంత సంప్రదింపులు జరిపారు వాళ్ళు కొంత మాకు కూడా కొంత చోటు ఇవ్వాలి కమలం పార్టీలో, మేము కూడా దేశ సేవకు చేస్తాము, దేశ సేవ కోసం పనిచేస్తాము, మోడీ పథకాలకు మేము ఆకర్షితులవుతున్నాము, పార్టీలో చేరుతామని నిన్నటిదాకా ఎవరైతే చెప్పారు ఇప్పుడు వాళ్ళంతా కూడా ఆలాప్సనంగా మనసు మార్చుకొని రూట్ మార్చి కాంగ్రెస్ వైపు చేరుతున్నారు. అంటే మనం తాజాగా పరిశీలిస్తే గడిచిన నెల రోజులుగా చూస్తుంటే బీజేపీలో చేరికలనే పూర్తిగా నిలిచిపోయాయి. కింది స్థాయిలో ఎక్కడో అక్కడో ఎక్కడో చిన్న చితక నేతలు కార్యకర్తలు చేరుతున్నప్పటికీ పెద్ద స్థాయి, రాష్ట్ర స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి ఈ స్థాయిలో వాళ్ళు ఎవరు కూడా పార్టీ వైపు చూడట్లేదు. పార్టీ వైపు కనీసం పలకరించే వాళ్ళు లేకుండా పోయారు. పార్టీ నేతలను కానీ పార్టీని కానీ పలకరించే వాళ్ళు లేకుండా పోయారు. సొంత పార్టీ నేతలు కూడా కొంత దూరంగా ఉంటున్నారు. అంటే పార్టీలో మారుతున్న సమీకరణలు, పార్టీలో మారుతున్న నాయకత్వం మార్పు ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏ క్షేమంలో ఏం జరగబోతుందన్న ఉద్దేశంతో పార్టీ నాయకులు దూరంగా ఉంటారు. ఈ సమయంలో ఎవరైతే నిన్నటి వరకు మేము చేరుతాము, మాకు అపాయింట్మెంట్లు ఇవ్వండి, మేము మా కార్యకర్తల స్వయంతో చేరుతామని చెప్పిన నేతలందరూ కూడా ఇప్పుడు ఆ పార్టీ వైపు చూడకుండా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కారణం ఏంటంటే కర్ణాటకలో గెలిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకుందన్న ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీలో వేగం పెరిగింది. ఈ సమయంలోనే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొంత ఆపరేషన్ ఆకర్ష్కు కొంత పదులు పెట్టారు. తను ఏదైతే పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికల విషయంలో ఆయన ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకుని ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏ నియోజకవర్గంలో ఏ నేత బలంగా ఉన్నారు, ఏ పార్టీలో ఆ పార్టీ నేతను కాంగ్రెస్ వైపు తిప్పుకుంటే ఎలా ఉంటుంది అన్న విషయంలో కొంత వ్యూహం చేసి, వ్యూహరచన చేసి ఎవరెవరు చేసుకున్న ఒక జాబితాను కూడా ఆయన సిద్ధం చేసిన తెలుస్తాను. ఆ జాబితా ప్రకారంగా వాళ్ళ ఆ నేతలను కలవడము, మాట్లాడము, సంప్రదించడము, వాళ్ళతో చర్చలు జరపడం, వాళ్ళకి ఏం కావాలి, ఏ రకంగా పార్టీలో వాళ్ళకి బాధ్యత చెప్పాలి, ఏ బాధ్యత చెప్తే వాళ్ళు పూర్తిగా ఉండవు, పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్న విషయంలో కొంత రేవంత్ రెడ్డి కొంత కసరత్తు చేశారు. ఆ కసరత్తును ఈ కర్ణాటక ఎన్నికల తర్వాత మరింత ముమ్మరం చేయడంతో భారీగా చేరికలు పెడతాం. తాజాగా మనం పరిశీలిస్తే రెడ్డితే కృష్ణమూర్తి మీరన్నట్లు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కానీ, అటు కేంద్రం చేపట్టిన ఘర్వాపసి కానీ రెండు సక్సెస్ అయినట్లు కనిపిస్తున్నాయి. అందుకే రాష్ట్రంలో అదేవిధంగా కేంద్రంలో కూడా భారీ చేరికలు కాంగ్రెస్లోకి చేరుతున్నట్లు మనం చూస్తున్నాం. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వీళ్ళు దీని మీదే దృష్టి కేంద్రీకరించారు కాబట్టి ఇదే ఎక్కువగా ఫోకస్ అయ్యి హైలైట్ అయిందని చెప్పుకోవచ్చా? అంటే ఎన్నికలకు ముందు చేరికలు అనేది పార్టీలకు ఒక ఆక్సిజన్ లాంటిది. నియోజకవర్గాల వారిగా బలంగా ఉన్న నేతలు, వేర్వేరు పార్టీలు ఎన్నికల బలంగా ఉన్న నేతలు పార్టీలో చేరడం ద్వారా ఎన్నికల సమయంలో వారంతా ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంది. ఆ నేతల అనుచరులు కూడా ఉత్సాహంగా పనిచేస్తారు. కాబట్టి వాస్తవానికి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలో చేరికన ఆ పార్టీకి కొంత బూస్టప్ అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి ఏదైతే చేరికల విషయంలో కొంత చొరవ తీసుకొని ఆయన స్వయంగా
కొంతమంది అవసరమయ్యే ఆయనే స్వయంగా మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి, ఏ రకమైన ప్రాధాన్యత పార్టీలో కల్పించాలి, ఆ ప్రాధాన్యత ఎలా కల్పించాలి, ఎలా కల్పించనున్నారు అనే విషయంలో స్పష్టత ఇవ్వడంతో పాటు ఇదే సమయంలో అధిష్టానంతో కూడా ఆ నేతలకు సంబంధించినటువంటి ప్రాధాన్యతను వివరిస్తూ వాళ్ళకు స్పష్టమైన హామీ ఇచ్చి అధిష్టానం అవసరమైతే అధిష్టానం మనం తాజాగా గమనించాం. రేపు కొంతమంది ఢిల్లీలో చేరబోతున్నారన్న సమాచారం వస్తూ ఉన్నది. నిన్న ఆలాపసడంగా కొంతమంది నాయకులు అంటే బీఆర్ఎస్ కానీ మిగతా బీజేపీకి చెందిన కొంతమంది నాయకులు కలిశారు, రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డి వాళ్ళతో భేటీ అయ్యారు. ఆ భేటీలో కొంత వాళ్ళకి హామీ ఇచ్చారు. దీంతో ఆ సమయంలో మాణిక్రావు ఠాక్రే కూడా అక్కడ అధిష్టానం దూతగా మాణిక్రావు ఠాక్రే ఉండడం అంటే అధిష్టానం ఢిల్లీ పెద్దల ఆశీస్సులు కూడా వీళ్ళకున్న ఢిల్లీ పెద్దలు కూడా వీళ్ళ చేరికలకు ఆమోదం తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అంటే ఆ ఆమోదం తెలుపుతున్నారన్న సందేశాన్ని వాళ్ళకి ఇవ్వాలి, ప్రజలకు ఇవ్వాలి, నేతలకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కొంత ఏదైతే ప్రయత్నం చేసినో ఆ ప్రయత్నం పూర్తిగా సక్సెస్ అవుతున్నది. రాబోయే ఎన్నికల్లో ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్గా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు బలమైన ప్రత్యామ్నాయం అంటే బీఆర్ఎస్ను ఢీకొట్టే సత్తా కాంగ్రెస్ పార్టీకే మాత్రమే ఉంది అన్న విషయం ప్రజల్లో బలంగా తీసుకెళ్లేందుకు చాలా దోహదపడే అవకాశం ఉన్నాయి వరుణ్.